Namaste. Khali jaga kanipinchinda, jenda pate. Idi Jagan palanalo paristhiti. Nikidi, nakadi. Addoste anta chudatame anela tiru. Prabhutva sthalalanu pappu bellala panchukunnaru YCP ghanulu. Bhoo bakasurulu chivariki devudu bhoomulanu vadalledu. Kapcha korlu dalitulu private bhoomulaku esaru pettaru. Visakha rushikondaku Jagan sarkar gundu kottindi. Visakha bhoomulu adhikara party netala jebulloku vellayane aaropanalunnayi. Mutanga, Yepilo land mafia, rechipoindi. Vela kotla viluvaina bhoomulu, harm fatayai. Mari kabjala rayulani venakes kostunna devaru. Jagan aidela vidhvamsampai exclusive report. Ippudu chudam. కంచె చేను మేసిన చందంగా మారింది ఏపీలో అధికార పార్టీ పెద్దల తీరు. ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. తక్కువ టైంలోనే రేట్లు రెట్టింపైపోతున్నాయి. ఇంకేం, ఏపీలో అధికార పార్టీ నేతల కన్ను భూములపై పడింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు, కబ్జాలే. అది ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా, చివరికి దేవుడి మాన్యమా అనేది శాంతానై దొడ్డిదారిన పట్టాలైపోతాయి. అధికార పార్టీ నేతలు తానా అంటే తందానా అనే అధికారులకు చేతి నిండా పని దొరికింది. ఫలితంగా ఏపీలో వేలాది కోట్ల విలువైన భూములు హాంఫట్ అయ్యాయి. మరి ఇదంతా వెనుకున్న పెద్ద తలకాయలేవి? ఖాళీ జాగా కనిపించిందా, జెండా పాతే. నీకిది నాకది, అడ్డొస్తే అంతు చూడమే. ప్రభుత్వ స్థలాలను పప్పు బెల్లల్లా పంచుకున్న ఘనులు, దేవుడి భూములను వదలని భూ బకాసురు, దళితులు ప్రైవేట్ భూములకు ఎసరు పెట్టిన కబ్జా కోర్లు, విశాఖ ఋషికొండకు గుండు కొట్టిన జగన్ సర్కార్, అధికార పార్టీ నేతల జేబుల్లోకి విశాఖ భూములు, ఏపీలో రెచ్చిపోతున్న ల్యాండ్ మాఫియా, కబ్జాల రాయిళ్లను వెనకేసుకొస్తున్నదెవరు? కంచె చేను మేసిందనేది పల్లెల్లో తరచూ వినిపించే సామెత. కంటికి రెప్పలా కాపాడాల్సిన అధికార పార్టీ పెద్దలే గద్దలుగా మారి భూములను తన్నుకుపోతారని పల్లె ప్రజలు కలలో కూడా ఊహించలేదు. కానీ జగన్ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు, కబ్జాలే. ఇది ప్రభుత్వ భూమి అనే బోర్డుంటే దాన్ని పీకేసి జెండా పాతేయడమే. రాత్రికి రాత్రే అడ్డదారిలో పట్ట అయిపోవాల్సిందే. దీన్ని అడ్డుకోవాల్సిన అధికారులు చేతులు కలిపి తిలా పాపం తలా పిడికెడు అనే చందంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఎన్నో భూ కబ్జాలు అయ్యాయి, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనూయులు ఈ విశాఖపట్నమే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో భూ బకాసురులుగా తయారయ్యారు. ఎస్సీ ఎస్టీల భూములు, పేదల భూములు, ప్రైవేటు భూముల్ని వాళ్ళు దమాయించి దౌర్జన్యం చేసి వాళ్ళ యొక్క నకలని తీసి ఫోర్జీ డాక్యుమెంట్లు చేసి వందల ఎకరాలు వేల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తులు ఈ విశాఖపట్నం సంబంధించిన పేద ప్రజల భూముల్ని ఏమైనా ఉన్నాయంటే విజయసారెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ. అత్యంత వేగంగా విలువ పెరుగుతున్నది ఏదైనా ఉందా అంటే అది భూమే. రియల్ ఎస్టేట్ పుంజుకున్నప్పటి నుంచి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండడం లేదు. రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే అధికార పార్టీ నేతల కన్ను భూములపై పడిందంటారు. అందిన కాడికి కబ్జా చేసేసి తమ పేరున లేదంటే తమ కుటుంబ సభ్యుల పేరున పట్టాలు చేసుకున్నారనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ వ్యవహారం వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు భూమి అనేది ఎవరికైనా ఉన్నదని ధైర్యంగా చెప్పుకోలేని స్థితి ఏర్పడిందంటే ఇవి కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగింది. వీటి మీద చాలామంది భయాందోళన చెందుతున్నారు, చాలా వరకు కూడాను గొర్రెలు జరుగుతున్నారు. అలాగే విశాఖ అభివృద్ధికి కూడాను ఏదో అభివృద్ధి చేస్తున్నాం, భూములు ఉన్నాయి, మా భూములు మేము ఉన్నాయని అనుకున్న దాంట్లో అటు గవర్నమెంట్ కానీ ఇటు ప్రైవేట్ భూములు కానీ వీళ్ళకి డెవలప్మెంట్ కానీ ఒక పేరుతో ఇస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఎట్లాగున్నా సరే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం ఏ ఒక్కరూ కూడా భూమి ఉన్నది, భూమి గురించి మాట్లాడే స్థితిలో లేరు. ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లో పంచుకోవడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చినట్టు నుంచే కబ్జాలకు తెరలేచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం
చూసి చూన్నట్లు వ్యవహరించడం, కబ్జా రైళ్లకు పరోక్షంగా సహకరించడం వల్లనే అడ్డు అదుపు లేకుండా పోయిందనే చర్చ నడుస్తోంది. ఒక్క ప్రభుత్వ భూములే కాదు, ప్రైవేటు స్థలాలను వదలలేదు. పంచాయతీల పేరుతో ప్రైవేటు స్థలాలను స్వాహ చేశారు. క్రిస్టియన్ మిషనరీ భూములకు సంబంధించి సిఎల్సి ఆర్గనైజేషన్ వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ సంస్థల్లో ఆధీనంలో ఉన్న భూములు మొత్తం లాక్కొని వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్లు అని అపార్ట్మెంట్స్ అని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లో కూడా కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు వాళ్ళ వాటాల కింద మరి కొంత ల్యాండ్ని కొంత ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్లను కూడా తీసుకుని వాళ్ళు మరి ఆస్తులు పెంచుకుంటున్నారు. మరి ఇవన్నీ ప్రజలకి కంటికి కనిపించినట్లు జరుగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేశారు. ప్రజలకు ఎన్నెన్నో హామీలిచ్చారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుందంటూ మొసలి కన్నీరు కార్చారు. రాష్ట్ర ప్రజలందరికీ తోడుగా ఉంటా అంటూ భరోసానిచ్చారు. కానీ అధికారంలోకి రాగానే జగన్ ముసుగు తొలగిపోయింది. ప్రజలకు తోడుగా ఉంటాననే మాట మరిచి కబ్జా రాయిళ్లకు కొంగు బంగారమయ్యారనేది విపక్షాల విమర్శ. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మట్టి మాఫియాలు రెచ్చిపోయాయంటూ విపక్షాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. వాళ్ళు అక్రమంగా అన్యాక్రాంతికి ఎన్ని కంప్లైంట్లు పెట్టినా, ప్రజలు ఉద్యమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ సెల్లీళ్ళు అయ్యాయో భీమిలి ప్రాంతం, భీమిలి, మధురవాడ ప్రాంతాల్లో, గోపాలపట్నం ప్రాంతాల్లో మీరు చూడండి, అవన్నీ కూడా కడప, కర్నూలు, ఏదైతే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్టులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి అనుయులు ఉన్నారో, సేల్యూళ్ళు ఉంటాయి. ఆ ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలకి ఇక్కడ 100 ఎకరాలు దారాదత్తం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. విశాఖపట్నం దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఈ బీసీల భూములు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తులకి రేపు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు గుణపాఠం చెప్తారనేది మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. జగన్ 5 ఏళ్ల పాలనలో అత్యంత విధ్వంసానికి గురైంది విశాఖపట్నమే అంటారు అక్కడి ప్రజలు. జగన్ అధికారంలోకి వస్తూనే అమరావతి రాజధానిని అటకెక్కించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటాడారు. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తానన్నారు. అక్కడి నుంచే పాలన సాగిస్తానంటూ పదే పదే ప్రకటించారు. కానీ పరిపాలనా రాజధాని పేరుతో విశాఖలో సాగించిన విధ్వంసం అంత ఇంత కాదు. విశాఖ చుట్టూ ఉన్న భూములను వైసీపీ నేతలు అందిన కాడికి ఆక్రమించేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హాంఫటైన భూముల విలువ తక్కువేమీ కాదు, దాదాపు 7,950 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇలాంటి అరాచకాలు మొత్తం నశించాలి అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణం మరి గ్రహ వదిలితే తప్పితే మరి ప్రజలు ప్రశాంతంగా బతకలేరు. మరి నా వరకు నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఓటు అనే ఆయుధంతో మరి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కావాల్సిన ఓటుని మీరు వినియోగించుకొని చంద్రబాబు గారిని బలపరిచి మరి భవిష్యత్ తరాలకి మరి ఒక పునాది, మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలంటే ముందు వ్యవస్థల్ని కాపాడుకోగలిగిన వ్యక్తిని మనము సీఎంగా చూసుకుంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పర్యాటక ప్రాంతం ముసుగులో విశాఖకి అందాలు తెచ్చిన ఋషికొండకు గుండు కొట్టారు. పచ్చని కొండలను సైతం పిండి చేసి పర్యావరణానికి చేటు చేశారనే అపకీర్తి వైసీపీని తరతరాలు వెంటాడుతూనే ఉంటుంది. విశాఖలో భూములను హాంఫట్ చేయడంలో కొందరు వైసీపీ నేతలు సాగించిన దందా 100 కోట్లలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఋషికొండ ఒమ్మివానిపాలెంలో 100 కోట్ల విలువైన 18 ఎకరాల భూములను కొందరు వైసీపీ భూబకాసురులు మింగేసినట్లు ఆరోపణలున్నాయి. భూ కబ్జాకోరుల తీరు చూసిన విశాఖ ప్రజలు పరిపాలనా రాజధాని పేరుతో తమ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బంగారం లాంటి భూములపై కొందరు వైసీపీ నేతల కన్ను పడింది. ఇంకేం, అవన్నీ కబ్జాలకు గురయ్యాయి. భూములు కోల్పోయిన బాధితులంతా లబోదిబోమన్నా పట్టించుకునేవారేరి? కబ్జాకోర్లు బలవంతులు, అంగబలం, అర్థబలం, అధికార బలం ఉన్నవారు. కానీ బాధితులు అత్యంత బలహీనులు. వీరిలో అత్యధికులు దళితులే. వీరంతా ఏం చేయలేరనే ధీమానో, అధికారం మాది కాబట్టి అడిగేవారెవరనే దర్జానో కానీ యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు. కబ్జాకోర్లు తమవి కాని భూములను అనుభవిస్తుంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కోల్పోయి బాధితులు విలవెళ్లాడుతున్నారు. మరి ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోయింది? అపార్ట్మెంట్లు, ఆఫీసులు, షాపుల్లోనైతే సీసీ కెమెరాలుంటాయి. అలాంటి చోట ఏ చిన్న దొంగతనం జరిగినా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకుంటారు, శిక్ష పడేలా చేస్తారు. కానీ వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలను కనిపెట్టుకుని ఉండే సీసీ కెమెరాలు లేవు. ఇదే కబ్జాకోర్లకు వరంగా మారుతోంది. అప్పటిదాకా సాగు చేసుకున్న రైతుకు చెందిన భూమి రాత్రికి రాత్రే మరొకరిది ఎలా అవుతుంది? రైతు అమ్మలేదు, ఎవరూ కొనలేదు.
కానీ పత్రాలు మాత్రం భూబకాసురుల చేతుల్లోకి ఎలా వస్తాయి? దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నదెవరు? అధికారుల అండ లేకుండానే ఇదంతా జరిగిపోతోందా? అధికారుల తప్పు లేకపోతే బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఫోర్జరీ కేసులు పెట్టి కబ్జా కోర్లను బొక్కలు తోయాలి కదా? మరి ఇదంతా ఎందుకు జరగడం లేదు? పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యమా? సంబంధిత శాఖ అధికారులు, అధికార పార్టీ నేతలు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి సామాన్యులకు అన్యాయం చేసి వారి ఉసురు పోసుకుంటున్నారా? ఆల్ ఆర్ ది వైట్ కాలర్ క్రిమినల్స్. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొట్టు సచ్చినారన్న, బొత్స సచ్చినారన్న, ఏ కొండను చూడండి, ఏ మైనింగ్ చూడండి, మ్యాంగనీస్ కి సంబంధించింది 2003లో ఉన్న కొండలు ఎంత హైట్ ఉన్నాయి, ఈ రోజు ఎంత భూమట్టంకు ఉన్నాయి మీరు చూడండి. మొత్తం దోపిడీ. మళ్ళా ఇక్కడ దోపిడీ చేయడానికి బొత్స సత్యనారాయణ వచ్చి ఇక్కడ మళ్ళా వాళ్ళ భార్య గారితో ఎంపీగా పోటీ చేయించే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ రోజు ప్రజలు తిరగబడాలి, ప్రజలు ముందుకు రావాలి, చైతన్యం రావాలి. మన విశాఖపట్నం మనం కాపాడుకోవాలి, మన ఉత్తరాంధ్ర మనం కాపాడుకోవాలంటే ఎటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి పాలద్రోలాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గతేడాది వెలుగు చూసిన భూ కబ్జాల బాగోతం నివిరపరిచింది. భూదందాలనే వ్యాపకంగా ఎంచుకున్న కొంతమంది ముఠాగా ఏర్పడి సాగించిన దారుణాలకు లెక్కే లేకుండా పోయింది. నకిలీ వీలునామాలు, ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములను కొల్లగొట్టేశారు. ఇక్కడ భూములు కొనుగోలు చేసిన ఎన్ఆర్ఐలు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న స్థానికులకు చెందిన విలువైన స్థలాలను నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించుకుని అమ్మేస్తుంటారు. భూములకు నకిలీ పత్రాలు సృష్టించి తాము అడిగినంత ఇవ్వాలని, లేదంటే కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తామని బ్లాక్మెయిల్ చేయడం పరిపాటైపోయింది. దీనిపై ఫిర్యాదులు చేసినా సివిల్ మ్యాటర్ అంటూ పోలీసులు పక్కకు తప్పుకోవడంతో ఇన్నాళ్లు వారి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చివరికి ఓ పోలీసు అధికారి భూమిని కబ్జా రాయిల్లు మింగేయడంతో తీగలాగితే డొంక కదిలింది. ఆ ముఠా ఆక్రమించుకున్న స్థలాల విలువ దాదాపు 200 కోట్ల వరకు ఉంటుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇది బయటపడిన ముఠా సాగించిన దందా మాత్రమే. ఇక గుట్టుగా దందా సాగిస్తున్న ముఠాలు ఇంకా ఎన్నున్నాయో అంతుచిక్కని పరిస్థితి. ఎంత ఘోరం అంటే మాకు భూమి ఉంది అని ఎవరైనా ధైర్యంగా చెప్పుకోలేని స్థితిలో ఉంది. ఈరోజు భూములన్నీ కూడాను వీళ్ళ వైసీపీ వాళ్ళు వసపరచుకోవడానికి అసలు ఏ రకంగా ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ 5 సంవత్సరాలు కూడాను విలువైనటువంటి ఆస్తులన్నింటినీ కూడాను దోచుకున్నారు. దానికి ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు సిబిసిఎన్సీ కానివ్వండి, హైగ్రేవా కానివ్వండి, ఇట్లా ఎన్ని రకాలుగా ఉన్నప్పుడు మన దసపల్లా హిల్స్ తాలూకా భూములు కానివ్వండి, ఇట్లాంటి భూములన్నీ కూడా దోచుకోవడం, విపరీతంగా ఉన్నటువంటి దాన్ని వాళ్ళు వసపరచుకొని కాంట్రాక్టులుగా చెప్పి బినామీలు పెట్టి ఇచ్చేయటం. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ఆ పార్టీ నేతలతో కలిసి ఒంగోలులో కొందరు మాఫియాగా అవతారమిత్తారు. ఇదిచ్చగా నకిలీ పత్రాలు సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ఎక్కడ కొంచెం వివాదం ఉంటే అక్కడ వారిపోయి దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం, ఆపై ఆక్రమించడం, విక్రయించడం ఈ ముఠాకు పరిపాటైపోయింది. పదే పదే భూ వివాదాలు, ఆపై పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, ఇంకా మాట వినకపోతే ఇంజెక్షన్ ఆర్డర్లు తేవడం, ఇలా నిజమైన యజమానులను వేధించడం వారి నైజం. ఆ ముఠాలోని 5 అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులకు దాదాపు 150 వరకు భూ ఆక్రమణ ఫిర్యాదులందాయంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఈ ముఠా వెనుక కొందరు కార్పొరేటర్లు, మరికొందరు పెద్ద తలకాయలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు పెద్ద తలకాయలను వదిలేసి కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా విఘ్నతతో ఆలోచించి మరి తెలుగుదేశం పార్టీకి బలపరిచి, తెలుగుదేశం పార్టీ నుంచి నిలబెట్టినా, బీజేపీ నుంచి నిలబెట్టినా, అలానే జనసేన నుంచి క్యాండిడేట్ నిలబెట్టినా, అది చంద్రబాబుకి మనం ఓటేస్తున్నాము, చంద్రబాబును బలపరుస్తున్నామని కేవలం ఆ ఒక్క దృష్టితోనే ఆలోచించండి. ఈ 3 పార్టీల మధ్య కూడా విభేదాలు సృష్టించడానికి, రకరకాల గొడవలు సృష్టించడానికి అనేక డమ్మీ పోస్టులని, అనేక మరి ఫేక్ వీడియోస్ పెట్టి మరి ప్రజలకు గందరగోళానికి గురి చేస్తున్నారు. ఈ భూబకాసుల్ని అంతం చేసి మరి రాష్ట్రాన్ని ఒక సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా ఇప్పటికైనా తీర్చిదిద్దుకోవడానికి మనకు కొంత అవకాశం ఉంది. దానికి చంద్రబాబు గారిని బలపరచమని కోరుకుంటున్నాను. అటు అనంతపురం జిల్లాలో దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూములను భూబకాసురులు మింగేశారు. జగన్ విధేయుల అండదండలతోనే ఇదంతా జరిగినట్లు జిల్లా వ్యాప్తంగా ఆరోపణలొచ్చాయి. మొత్తం 150 కోట్ల నుంచి 170 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు పప్పు బెల్లంలా పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటు నెల్లూరులో ఏకంగా చైతన్య కాలనీ పార్కును మింగడానికే కొందరు నకిలీ పత్రాలు సృష్టించారు. ఒక మంత్రి మనుషులమంటూ 12 కోట్ల విలువైన పార్కుపైనే ప్రతాపం చూపించారు. మరోవైపు తిరుపతి జిల్లాలో అధినేత అనుయాయుడు సెజ్ భూములను దర్జాగా తన ఖాతాలో వేసుకున్నాడనే ఆరోపణలొచ్చాయి. శ్రీకాకుళం జిల్లా లోహరి బందలో 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ రాబందులు తన్నుకుపోయాయి. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తే కానీ ఈ దందాలు మాత్రం ఆగవని మేము విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు భయాందోళనకు గురయ్యి ప్రతి క్షణం కూడాను ఈ ప్రభుత్వం మళ్లీ వస్తే గనక కనీసం మా ఇల్లు కూడా మాకు దక్కదేమో, మా ఇంట్లో మేము ఉండలేమనే స్థితిలో ఉన్నారు ఈ రోజు ప్రజలందరూ. దీన్ని గమనించే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నేను ఈ ప్రభుత్వం
ఇవి నేను చేయలేను, నా దోపిడీలకి ప్రజలు గమనించారు, ప్రజల ముందు ఒక నాయకుడిగా ఒక సీఎంగా నేను పనికిరాను, నేను ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాననే అతనే వాలంటీర్గా ఒప్పుకున్నాడండి. నా ఎస్సీలంటూ ప్రతి సభలోనూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తారు సీఎం జగన్. కానీ ఆయన పార్టీ నేతలు పల్లెల్లో దళితులపై అరాచకాలు సాగిస్తున్నా జగన్ కు పట్టదా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధబలం, అంగబలం, అధికార బలం అనే మదంతో వైసీపీ నేతలు దౌర్జన్యాలు, భూ ఆక్రమణలకు పాల్పడుతుంటే వారిని ఎదిరించలేక పోరాడలేక దళితులు విలవిల్లాడాల్సిన పరిస్థితి. గత 5 ఏళ్లుగా ఇదే వరుస. తిరుపతికి సమీపంలో 25 మంది దళితులకు చెందిన 10 కోట్ల విలువైన భూములను వైసీపీ నేతలు కబ్జా చేయడమే అందుకు నిదర్శనంగా చెప్తుంటారు. అన్నమయ్య జిల్లా మందడంలో దళితుల స్వాధీనంలో ఉన్న దాదాపు 100 ఎకరాల భూములను వైసీపీ పెత్తందారులు కైవసం చేసుకున్నారంటే దళితులు ఏ రకంగా అన్యాయానికి గురవుతున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక వెలుగులోకి రాని బాగోతాలు ఇంకా చాలానే ఉంటాయని ప్రచారం జరుగుతోంది. విపక్షాలు బాధితులకు అండగా నిలిచి పోరాడాయి, భూమాఫియా బండారాన్ని బయటపెట్టాయి. అయినా సరే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? చిన్న బ్రేక్. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుంది ఏపీలో పరిస్థితి. అసైన్డ్ భూములు, చెరువులు, దేవుడి మాన్యం, పేదల భూములు అనే తేడా లేకుండా కబ్జాలు చేసేశారు. చివరికి కొండలు, గుట్టలను వదలలేదు. ప్రజల సంపద దోచుకోవడంతో పాటు పర్యావరణానికి తూట్లు పొడిచారు. అయినా సరే అడిగేవారెవరనే ధీమా. విపక్షాలు బాధితులకు అండగా నిలిచి పోరాడాయి, భూమాఫియా బండారాన్ని బయటపెట్టాయి, కానీ వడ్డించేవాడు మనవాడైతే అనే చందంగా ఉంది పరిస్థితి. అసలు చర్యలు తీసుకునేవారేరి? ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేదు. ప్రతి జిల్లాలోనూ కబ్జాల పర్వమే, అధికార పార్టీ నేతల అరాచకాల పర్వమే. చివరికి దేవుడి మాన్యం భూములను వదిలిపెట్టలేదు కబ్జాకోర్లు. గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తున్నారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గుండెలు బాదుకున్నారు. మరి అధికారంలోకొచ్చాక ఆ ఆలయ భూములను కాపాడారా అంటే అదీ లేదు. పైగా సొంత పార్టీ నేతలే గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారు తప్ప అడ్డుకోవడం లేదేంటని విపక్షాలు నిలదీస్తున్నాయి. జగన్ 5 ఏళ్ల పాలనలో వైసీపీ నేతలు మింగిన భూములకు కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చూద్దాం. పల్నాడులో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాన్యం భూముల్లో క్వార్ట్స్ ఖనిజాన్ని ఓ ఎమ్మెల్యే కొల్లగొట్టారు. దాదాపు 50,000 టన్నుల ఖనిజాన్ని తవ్వుకుని 50 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించారు. గుడివాడలో 20 కోట్ల విలువైన అభయాంజనేయ స్వామి దేవస్థానం భూమిని కొట్టేశారు కొందరు వైసీపీ నేతలు. ప్రకాశం జిల్లా పామూరులోని మదన వేణుగోపాలస్వామి, శ్రీవల్లి భుజంగేశ్వర స్వామి దేవస్థానాలకు చెందిన 70 ఎకరాలు పెద్దలు కబ్జా చేశారు. 120 కోట్లకు పైగా విలువైన ఆ స్థలాలను ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఏకంగా భవంతులే కట్టేసుకున్నారు. తాడేపల్లిగూడెం బాలవెంకటేశ్వర స్వామి ఆలయ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేత అందులో ఏకంగా కమర్షియల్ కాంప్లెక్సే కట్టేశారు. దేవాలయ స్థలంలోని ఆ అక్రమ కట్టడంలోనే జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాన్ని పెట్టిందంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇక జిల్లాల విషయానికి వస్తే, ముగ్గురు ప్రజాప్రతినిధులు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కలిసి కర్నూలు శివార్లోని మునిగాలపాడులో ఏకంగా 200 కోట్ల విలువైన భూమికి టెండర్ పెట్టారనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ దళితుల భూములే కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఈ దళితులంతా 100 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆ భూములను దర్జాగా ఆక్రమించేశారు కబ్జాకోర్లు. ఇక గుంటూరు జిల్లా అనమర్లపూడిలో దళితులకు చెందిన 15 కోట్ల విలువైన భూములను ఓ వైసీపీ ప్రజాప్రతినిధి స్వాహా చేశారు. ఇక ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అంటూ రోడ్డెక్కి షో చేసే ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి 1 కోట్ల రూపాయల విలువైన అసైన్డ్ భూములను మింగేశారనే ఆరోపణలున్నాయి. ఈ నేత బాగోతాన్ని గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ తో బయటపెట్టారు. అటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత పేదల భూములను మేత మేస్తారనే ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి కమిషన్లు తీసుకోవడంలో ఆయన సాటిలేరు. మొత్తంగా జగన్ పైకి ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్నా సొంత పార్టీ నేతల దౌర్జన్యాలు, డాస్టీకాలు, కబ్జాలను మాత్రం అడ్డుకోవడంలో అటర్ఫ్లాప్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి టీడీపీ సర్కార్ను అనవసరంగా బదనాం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ నేతల దౌర్జన్యాలను అడ్డుకోలేకపోవడంలో
ఉద్దేశమేంటి? అందరి వెనుకున్న ఆ పెద్ద తలకాయ ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు గురై భూములు కోల్పోయిన బాధితులు. కనిపించిన భూమినల్లా కబ్జా చేసిన ఇలాంటి రాబందులకు బుద్ధి చెప్పే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉంది, అదే ఓటు. వజ్రాయుధం లాంటి ఓటును ఎక్కుపెడితే జగన్ సర్కారు ఇంటికి వెళ్లడం ఖాయం. చంద్రబాబు ప్రభుత్వం వస్తే తప్ప తమ ఆస్తులకు రక్షణ ఉండదంటున్నారు ఏపీ ప్రజలు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని శపథం చేస్తున్నారు. జగన్ సర్కార్ ఐదేళ్ల విధ్వంసం ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. అవేంటో రోజుకో ఎక్స్క్లూజివ్ రిపోర్ట్తో మీ ముందుంచుతాం. నమస్తే.